చంద్రశేఖర్ రావు గారి తర్వాత హరీష్ రావు గారికి వస్తుంది అని పాపం బాగా ఆశ పెట్టుకుని మొదటి నుండి కూడా అన్ని విధాలా చంద్రశేఖర్ రావు గారికి సహకరించడమే కాకుండా వాస్తవంగా సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా వివిధ సందర్భాల్లో గెలిచిండన్న లేదా పార్లమెంటుగా కరీంనగర్ నుండి గెలిచిన ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిండు అని అన్న అవునన్నా కాదన్నా రాజకీయాలకు అతీతంగా ఆలోచించినప్పుడు అసలు హరీష్ రావు గారు లేకుంటే చంద్రశేఖర్ రావు గారు లేడు. ఎప్పుడో రాజకీయ కాలంగా కూడా కలిసిపోయేవాడు. అయితే 2009 ఎన్నికల వరకు కూడా అంటే 2009 వరకు కూడా వాస్తవంగా హరీష్ రావు గారికి మంచి ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడైతే కొడుకు బిడ్డ 2008 నుండి వచ్చిన తర్వాత వాళ్ళకిచ్చే ప్రాధాన్యత చూసినప్పటి నుండి వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా కూడా ఆయన మనోవేదనకు గురైందనే విషయము ఒక మాటలో చెప్పాలంటే 2009 నుండి 14 వరకు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, తను ఉన్నాడు, అదేవిధంగా కేటీఆర్ గారు కూడా శాసనసభలో ఉన్నారు. ఆ కేటీఆర్ గారు శాసనసభలో ప్రవర్తించిన తీరు కానీ బయట మాట్లాడే విధానం చూసినప్పుడు మాతోటి మామూలుగా మాట్లాడినప్పుడు ఆయన భావేదన కూడా వ్యక్తపరిచేవాడు. అంటే రాజకీయాలలో ఎలాంటి మార్పులు వస్తాయి, కొడుకు వచ్చే వరకు ఈరోజు వరకు ఆయనకు ఒక పునాదిగా ఉపయోగపడ్డ నన్ను ఈయన నిర్లక్ష్యం చేస్తున్నాడు అనే పద్ధతిలో ఆయన వివిధ సందర్భాల్లో ఆవేదన పొందేవాడు. అదేవిధంగా చూస్తే వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి గారు చిత్తూరు పోతూ పోతూ పావురాల గుట్ట దగ్గర ఆయన ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు హెలికాప్టర్ క్రాష్ అయిన సందర్భాలు కాకుండా దాని తర్వాత నెక్స్ట్ ఆయన తిరుపతి నుండి వచ్చిన తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేవాడు. ఇది చంద్రశేఖర్ రావుతో సహా ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడైతే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత విధి లేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీలో చంద్రశేఖర్ రావు గారు ఉంటూ వివిధ సందర్భాలలో ఆయన యొక్క నిజాయితీని నిరూపించుకోవడానికి వివిధ పద్ధతులలో ప్రయత్నం చేస్తున్న విషయం మనకు తెలుసు. ఆ ప్రయత్నాలు ఏ స్థాయికి అని అంటే 2010 నుండి వివిధ సందర్భాలలో ఎన్ని రకాల ప్రయత్నం చేసినా చంద్రశేఖరరావు గారు నమ్మడం లేదు. రెండోది చంద్రశేఖరరావు గారు క్రమేణా ఆయన ప్రాధాన్యత తగ్గించుకుంటూ వచ్చాడు. ఒకానొక సందర్భంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా వివిధ శాఖలకు సంబంధించిన సీనియర్స్ని పిలిపించి మీరు హరీష్ రావు గారు చెప్తే వినడం కాదు, మీరు కేటీఆర్ గారు మిమ్మల్ని రివ్యూ చేస్తారు అని చెప్పి మీరు చూస్తే ఆయన శాఖ వదిలిపెట్టి కేటీఆర్ గారు వివిధ శాఖలను రివ్యూ చేసింది కూడా ఇక్కడ మనము ఒకసారి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం అంటే నిజంగా ఏ కాస్త రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి అంటే చంద్రశేఖర్ రావుతో ఉన్న వ్యక్తిని పక్కవ పెట్టిండు అని అంటే ఇది చంద్రశేఖర్ రావు గారి యొక్క అసలు నైజాం. నేను అందరూ హరీష్ రావు గారిని అంటున్నా, హరీష్ రావు గారు మీరు తల కింద పెట్టి కాళ్ళు మీద పెట్టి తపస్సు చేసినా ఇక మిమ్మల్ని మీ మామ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయడమే కాదు, వేదిక మీదనేమో ప్రజావేదికల మీద కాలు మొక్కేది, ఇంటికి పోయిన తర్వాత రాత్రి మందేసిన తర్వాత జయశంకర్ రావు గారి ముంగటానికి కూర్చుని కూర్చుంటే కాలు మీద పెట్టి కాళ్ళు ఆడించిన సందర్భంలో కూడా ఆయన ఎంతో బాధపడ్డ సందర్భాలు కూడా మీకు తెలుసు. హరీశ్వరరావు గారు నేను చెప్పడం కాదు, జయశంకర్ గారే వివిధ సందర్భాలలో ఆయనకు అత్యున్నత సన్నిధుల దగ్గర కూడా ఆయన వాపోవడం జరిగింది.